హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథల బడి. మరి ఈరోజు మా ఛానల్లో మేము చెప్పబోయే కథ పేరు హామీ పత్రం. మరి మా కథ వినే ముందుగా ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రం అనే పేద యువకుడు ఒకడు మల్లన్న శెట్టి దుకాణంలో గుమాస్తా ఉద్యోగం ఖాళీగా ఉన్నదని తెలిసి అక్కడికి వెళ్ళాడు. మల్లన్న శెట్టి చంద్రం వచ్చిన పని తెలుసుకుని, నాకు గుమాస్తా అవసరం ఉన్నమాట నిజమే, అయితే నేను సరుకులు కొనుగోలు చేసుకురావటానికి వారంలో ఒకరోజు పట్నం వెళ్తుంటాను. ఆ రోజు దుకాణంలో జరిగిన అమ్మకం డబ్బు గుమాస్తా దగ్గరే ఉంటుంది కదా, లోగడ నేను ఒకరిద్దరి వల్ల మోసపోయాను. అందువల్ల నీవు ఉద్యోగం కావాలంటే ముందుగా 1000 రూపాయలు పూచీకత్తుగా నాకు జమ చేయాలి, లేదా నువ్వు నమ్మకమైన వాడివేనని 2 పెద్దల చేత చెప్పించి ఆ మొత్తానికి వాళ్ల చేత హామీ పత్రం ఇప్పించు అన్నాడు. శెట్టి మాటలు విన్న చంద్రం ఒక్క క్షణం ఆలోచించి, అయ్యా, సాయంత్రం దుకాణం మూసాక నా వెంట రండి, మీరడిగిన హామీలలో ఏదో ఒకటి ఇప్పించగలను అన్నాడు. ఆ సాయంత్రం చంద్రం శెట్టిని వెంట పెట్టుకుని వడ్డీ వ్యాపారి వరదరాజుల ఇంటికి వెళ్ళి ఆయనతో తను వచ్చిన పని చెప్పి వడ్డీకి 1000 రూపాయలు ఇవ్వమన్నాడు. అందుకు వరదరాజులు నవ్వి, నా ఇంటి పక్క గుడిసెలో కాపురం ఉంటున్న నిన్ను చాలా కాలంగా ఎరుగుదును, శెట్టి నీకు 200 జీతం ఇచ్చినా అది నీ కుటుంబం బతకడానికే సరిపోతుంది, అందువల్ల నువ్వు అసలు తీర్చే మాట అలా ఉంచి వడ్డీ కూడా కట్టలేవు, ఇక వెళ్ళు అన్నాడు. అప్పుడు చంద్రం శెట్టితో, అయ్యా, డబ్బు కోసం చేసిన ప్రయత్నం ఫలించలేదు, ఇక పెద్ద మనుషుల చేత హామీ ఇప్పించే ప్రయత్నం చేస్తాను, రండి అంటూ శెట్టిని గ్రామ పెద్ద గంగన్న దొర దగ్గరకు తీసుకుపోయి ఆయనకు తను వచ్చిన పని చెప్పాడు. గంగన్న దొర చంద్రం కేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఓహో, నీ పేరు చంద్రం అన్నమాట, సరే, వీధి వెంట పోతూ నిన్ను చాలాసార్లు చూశాను, నీ ఈడు వాళ్ళు చాలామందిలా గిల్లి కజ్జాలు పెట్టుకోవడం, గొడవలు పెట్టుకోవడం లాంటి చెడ్డ పనులు చేయవని నా నౌకరు చెప్పగా విన్నాను. అంత మాత్రాన నీ ఉద్యోగానికి నేను హామీ ఉండడం ఏమిటి? నేనేమైనా నీ పెదనాన్ననా, మేనమామనా? పోపో అనేశాడు. చంద్రం మారు మాట్లాడకుండా శెట్టిని వెంట పెట్టుకుని గ్రామ కొత్వాలు దగ్గరికి వెళ్ళి సంగతి చెప్పి హామీ ఉండమన్నాడు. కొత్వాలు చంద్రం కేసి కళ్ళెర్ర చేసి, ఒరే, కొండంత వాణ్ణైన నేను కులకరాయి పాటిలేని నీకు నమ్మకస్తుడు, సత్ప్రవర్తన గలవాడంటూ మల్లన్న శెట్టికి హామీ ఇవ్వాలా అంటూ చప్పట్లు చరిచి భటుణ్ణి పిలిచి, వీడు రాటు తేలిన పాత నేరస్తుడై ఉండాలి, అవునా అన్నాడు. భటుడు చంద్రాన్ని చూసి, ఈ కుర్రవాడిది చెరువు కట్ట దిగువనున్న కొంగల చింత పక్కన ఇల్లు, ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ మంచివాడని చెప్తుంటారు, పాపం నిరుద్యోగి అన్నాడు. భటుడి మాటలతో కొత్వాలు కాస్త శాంతపడి, అలాగా అని తలాడించి, ఏమైనా నిరుద్యోగులైన వాడు అట్టే కాలం దొంగ కాకుండా ఉండలేడు, ఒక కంట కనిపెట్టి ఉండు అని భటుడికి చెప్పి చంద్రంతో, వేగిరం ఇక్కడి నుంచి పో, ఇది పెద్ద మనుషులు కాలు పెట్టకూడని స్థలం అన్నాడు. చంద్రం అక్కడి నుంచి శెట్టి వెంట బయలుదేరాడు. దారిలో వాడు శెట్టిని, అయ్యా, నేను దురదృష్టవంతుణ్ణి, ఏ ఒక్కరి నుంచి నమ్మకస్తున్న హామీ పత్రం సంపాదించలేకపోయాను అన్నాడు. ఆ మాటలకు శెట్టి చిన్నగా నవ్వి, నువ్వు గ్రహించావో లేదో, ఇవ్వమంటూనే ఆ ముగ్గురు నీకు ఎంతో విలువైన హామీ పత్రాలు ఇచ్చారు, రేపే వచ్చి ఉద్యోగంలో చేరు అన్నాడు. విన్నారా ఫ్రెండ్స్, బాగుందా? మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.